మందులు తెల్లా, గొర్రెలకు మేత అంత కరువు వచ్చింది, మొత్తం దీన్ని నమ్మైనా కానీ మందులు తెల్లా. ఈసారి నేను నమ్మేస్తున్నారు రాజా, ఏమనుకోవద్దు. నిన్ను నెక్స్ట్ వారం అమ్మేస్తాను మళ్ళా. ఏం గొర్రెలు చూస్తే మేత లేదు, ఎండిపోయిన గడ్డి అంతా. దీన్ని నమ్మైనా కానీ పాపం దాన్ని గడ్డి కొనుక చేద్దామని ఉన్నానా. ఎంతకమ్మలు అనుకుంటున్నావు? 20,000 కన్నా. అరే తిక్కులాడు, అంత బాధలు అంటున్నావు? 20,000 ఏంది, 100,000 రూపాయలకి అమ్మాలా తెలుసా దీన్ని? లచ్చ ఎట్టన్నా? నీకు ఎట్లైనా సరే నేను లక్ష కమ్మిస్తా చూడు. లచ్చనా? లచ్చ కమ్మిస్తే 50,000 నాకు, 50,000 నీకు ఇస్తానా? చూడు, ఇప్పుడే 20,000 అమ్ముతానంటే మళ్ళీ ఇంట్లో 50,000 అప్పుడే లాభం పడుతావు. అందుకని చెప్పకూడదు సలహాలు అనేది. సరే సరేలేనా, ఏం తోడు చేయన్నా. సరేలే, ఎవరైనా పార్టీ గిరాకీ వస్తే నేను 100,000 రూపాయలు కమ్మిస్తాను నీకు ఇప్పుడు. సరేనా, బాగున్నాయిలే పొట్టేళ్ళు అన్ని. 50,000 పోతున్నావు అంటే నువ్వు శివా ఏంద్ర, ఇవాళకి సీక్రెట్ అయిపోయిందంతా. నువ్వు అమెరికా అద్దాలు తెచ్చిపెట్టుకున్నావున్నా, ఇప్పుడు ఈ టైంలో ఆడ చీకటి ఏంటది? ఇప్పుడు ఈ టైంలో ఆడ చీకటి ఏంటది? అమెరికా అద్దాలు కదా, అవు ఇవాళకి ఆడ చీకటి ఏంటది రే. తీసేయండి అవి. అవును రా సార్. బాగుండే ఇప్పుడు. కాదురా, మన్నూరు దేవరికి 2 పొట్టేలు కొనుక్కోవాలి కదా. ఆడ మనకు తెలిసిన వాళ్ళు ఉండారన్న, మంచి పొట్టేలు మంది ఉంది. తక్కువ రేటుకి ఇప్పించాలి చూడు వై. చీప్ లో ఇప్పిస్తాను దేవరికి. మంచి మంచి బాగుండాలి గొర్రెలు. చూడప్పా, మా ఊర్లో దేవర్ ఉంది, బాగా మంచి ఆరోగ్యకరమైన మంచి పవిత్రమైన పొట్టేలు కావాలా. రేటు ఎంతైనా పర్వాలే మాకు. రేటు చెప్పప్పా, రేట్ ఎంత? దన్నా చూడు, ఇది పొట్టేలు చూడు ఎట్టుందా, కొమ్ములు తిరిగిందట్టే. ఎట్ట ముందర కూడా రెండు ఉన్నాయి దీనికి. బాగా మేపినామా. ముందర కూడా రెండు ఉంటాయి, రేపు మేపితే వెనకలో ఒకటింది. చూడు ఎట్టుందో, బలిసింది బాగా. ఎంత రేట్ ఎంత? బాగుందిలే ఇది. దాన్ని చేస్తే తమ్ముడా చెల్లెల దీని జత కదా ఇస్తాం మళ్ళా. ఫ్రీనా? ఫ్రీ అబ్బా, మంచి మంచి ఆశ ఉన్నట్టున్నాడు సార్. నమస్కారం. మా శివకాంత్తో పాటు వచ్చినావు కదా నువ్వు. ఏనా నువ్వు కూడా షర్ట్ ప్యాంట్ వేసుకొని గొర్రెలు తోలుతున్నావు నువ్వు కూడా? గొర్రెలు ఏం తోలే, మనోడు బాధలో ఉన్నాడంటే అమ్మిద్దాం అనేసి అని. సరే బాబా, నీకు వేనన్నా, నీకు బేర్ మాడే కాదు, నువ్వు ఊరికే ఉండే, నువ్వు ఆ మందలో ఉండవు ఏదన్నా అమ్మో, ఇది మాత్రం అమ్మొద్దు. ఆరోగ్యకరంగా ఉంది, మేము కాళ్ళు పొట్టేలు కాలని మేము వచ్చి ఇది మాత్రం అమ్మనంటే ఉండలే. ఎనుక్కుండా అమ్మేదమ్మటనా, నీకేం తెలియదు, ఊరికే ఉండరా, ఆ మందలో ఉన్న ఏమన్నా తీసుకోండి, ఇది మాత్రం ఇచ్చేది లేదు. ఏందా నువ్వు అట్లా దుబారా మాట్లాడతావు? అన్నయ్య అమ్ముతాడంటే ఇది స్పెషల్. ఏందన్నా అది ఎప్పటిక ఏంద్రవేణో ఈ పంపుతాడంటాడు లేదు, ఈ పంపుతాడంటాడు ఆ పమ్మనాది అమ్మ నేను అంటాడు. సెట్ చేస్తా ఉండునా? ఏ కోపం వస్తా చూడ, పొట్లు ఏదికి వచ్చినా ఒకటే కదా మాంసము. ఇదేమి స్పెషల్ ఇది అంటావు నువ్వు? మటన్ ఒకటే ఇది దాన్ని, కానీ ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు తెలుసా, కానీ ఇది మాత్రం స్పెషల్. ఇట్లా కాదు అన్నా, ఇచ్చేరే చెప్పు. ఏనన్నా అమ్మేదే ఉండు, నీకేం తెలుసు, నువ్వు ఇట్లా చేస్తావు. ఉండదు కాదు, ఆ మందలో ఉండేవన్నీ కావాలంటే అమ్మండి. నువ్వు ఏదో స్పెషల్ అంటనా? ఖచ్చితంగా మనం దీన్నే కొనాలన్నా. దీన్నే కొనాలా? మనోళ్ళే వాళ్ళు కూడా. నువ్వు మనోళ్ళు అంటున్నావు కాబట్టి చెప్తానని చూడరా, దాంట్లో ఇదేంటి 100,000 రూపాయలు అయితే అయినా ఇస్తాను చూడు. లచ్చ ఇది ఏందో పొట్టేలా, లేకపోతే ఇది ఏమన్నా ఏనుగు పిల్ల? ఏంది ఇది ఏనుగు పిల్ల అంటే చెప్తాను ఒకసారి రేట్. నువ్వు ఏంటి లచ్చ ఏంటికి ఇది? నో కావాలంటే అదే పని రేట్ ఎక్కువ చెప్తున్నారు నా వీళ్ళు. వద్దు వద్దు పాప స్వామి, లచ్చ అంటే లచ్చ ఏం దీంట్లో స్పెషల్ ఏమో చెప్పాలి. చెప్పాలి నువ్వు దీనికి ఏం ప్రత్యేకత ఏమో చెప్పాలి నువ్వు. ఏముంది దీంట్లో, ఏం స్పెషల్ అని చెప్పు స్వామి. ఇది చెప్పు అన్న స్పెషల్ వాళ్ళకేందో. ఇది ఏం ఇంట్లో స్పెషల్ ఉంది, అందుకోసమని మేము ఇంత చెప్తున్నాము. కాదు, నాలుగు కాళ్ళు ఉన్నాయి, 2 కొమ్ములు ఉన్నాయి, ముక్కే ఉంది, ఏమబ్బా అంత స్పెషల్? దీని స్పెషల్ ఎఫెక్ట్ ఏమంటే దీని మీద ఎక్కి కూర్చుంటే కన్నా కూర్చున్న మనిషికి లేదా స్వర్గం కనిపిస్తుంది. అందులో రంభ ఊర్మసి దేవతలు అందరూ కనిపిస్తారు, అది దీని స్పెషల్. ఏందబ్బా గొర్రె ఎక్కితే స్వర్గం కనిపిస్తుందా? కాదురా, ఇది గొర్రె పొట్టేలు ఎక్కేదానికి. పొట్టేలు ఇది. పొట్టేలా? ఇది పొట్టేలు ఎక్కితే స్వర్గం కనపడుతుందా? బ్రహ్మాండంగా నిజంగా రంభ కనపడుతుందేనా? నా నేను ఒకసారి ఎక్కి చూస్తానా? ఎక్కుతున్నానా? ఎక్కి చూసేదానికి అభ్యంతరం లేదు, కానీ నువ్వు ఏ పాపము చేసి ఉండకూడదు చూడు. నువ్వు పాపం చేసి ఉంటేనా అది ఉండలేదా మిగతా వాళ్ళకి తెలిసిపోతుంది. ఇది నా పాపాలు చేసి ఉండకూడదా? అమ్మయ్యా నేను ఎక్కితే నా పాపాలు అనేది తెలిసిపోతాయి. మీ శివగానికి ఎక్కించమని చెప్పాలి. లే శివా, ఎక్కి చూడరా నా. నేనేంది నా, నువ్వు ఎక్కున్నావు ఫస్ట్. లే ఎక్కువై, ఏ నువ్వేం పెద్దగా పోటు మోగా ఏమన్నా పాపాలు లేదు. మాట మాటకి ఇది చేసుకుంటే ఉండన్నా, ఎవరెవరు ఎక్కుతామని మేము మాట్లాడుకుంటాం. చూడండి మమ్మల్ని టెస్టింగ్ చేసుకుని లేట్ అయిపోతే మళ్ళీ మేము బయట అమ్ముకోవాలి, వేరే వాళ్ళకన్నా అమ్ముకుంటాము. ఎంత పోతుంది బయట? బయటకి ఎక్కడైనా కూడా 100,000 రూపాయలే. 100,000 రూపాయలా? లే శివా ఎక్కరా. ఏందో అన్నయ్య మొహమాట పెడతాడు, ఎక్కకోకుంటే పాపాలు ఎక్కువ చేసినాను అనుకుంటాడు. ఎక్కుతా తట్టుకోసారి ఏమన్నా కానీ.
అబ్బా నాకేం కనపడలేదే, మా అన్నకి కనపడలేదని చెప్తే నేను మోసాలు ఎక్కువ చేసినానని అనుకుంటాడు. ఏదో ఒకటి చెప్పి మా అన్న దగ్గర ఏంది నా రంభా ఊర్వశి వల్ల అయితే ఈటికి ఇటుకు వేసుకొని డ్రెస్సులో విపరీతమైన డ్యాన్స్ చేస్తుంటారన్నా. నువ్వు ఎక్కున్నావు ఒకసారి రానా రానా ఎక్కునా. ఇందిరా ఇటుకి ఇటుకు వేసుకొని రంభా ఊరేసి కనపడినారా? అయితే ఏదో చాలా తెలివైన గుర్రం మాదిరి ఉందబ్బా. ఉండరా నేను చూస్తాను. ఎక్కునా నువ్వు ఎక్కునా. ఉండరా ఉండరా ఎక్కునా. ఏందబ్బా ఇది ఏమీ కనపడడం లేదు. శివగానికి ఎట్లా కనపడింది? కొంపదీసి నాకు కనపడలేదు అంటే నేనేమన్నా పాపాలు ఎక్కువ చేసాము. కనపడలేదంటే మన పరువు బొద్దులే. ఏంది నిజంగా ఇది? నేను చెప్పలేదన్నా, చూసినావు కదా అబ్బా. ఉన్నా అంటే అసలు కన్ను అట్లా జిమ్మంటానా ఇదినా. నా 100,000 ఇవ్వలేం కానీ 90,000 ఇస్తాంలే. నా లేదు లేదు 100,000 తక్కువ లేదు. నా 90,000 ఇస్తాంలే. నా ఫైనల్ గా 80,000 ఇచ్చేసేనా? 90,000 వేసుకోనా. ఎవరు మాట వద్దు, ఎవరు తీసేసేది వద్దు. 80,000 ఫైనల్ తప్పించుకోండి. దేవరికి తీసుకుంటాడు వస్తా అన్నా. వేస్తా అన్నా. థ్యాంక్స్ 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 థ్యాంక్స్. ఇది అమెరికా అద్దాలు తెలుసా నీకువే? చూపినా నీట్ కనపడుతుంది. ఏందని కానీ గాంధీ తాత మాత్రం ఉండవే అద్దం ఉండదు అంతే. అమెరికాలో ఇట్లే పెట్టుకుంటారంట. అవునా? సరే వస్తా అన్నా. అప్పేస్తా అన్నా. వేణు వచ్చినప్పుడు రానా తినేకి నువ్వు. సరే సరే దేవరికి అని చెప్పరా. దేవరికి వస్తా. నేను చాలా తక్కువ ఇప్పిస్తున్నా. ఊన్రా 20,000 తగ్గిస్తే. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఇట్టే ఉంటుంది. ఊన్రా ఊన్రా. ఇది ఎక్కితే స్వర్గం కనపడదు చూడు. నిజంగా హైలైట్ అన్నయ్య. ఏంది నా ఏందో అన్నయ్యకి స్వర్గం కనపడింది అన్న. అన్నయ్య తిక్కనా కొడుకు కాకుంటే 80,000 పెట్టి ఇవ్వడం పొట్లు కొంటాడా? ఏంది భయ ఆ పక్క తిరిగి కొనుగుతాండవో? ఏం లేదన్నా. ఓకే లే పెట్టినా. నిజం చెప్పబోయ్ నీకు కనపడిందా? నిజంగానా? లే తప్పుడు కోతలు కదా నువ్వు. నా కనపడింది నా. ఇద్దరు రంభా ఊరుసి విపరీతంగా డాన్స్ చేస్తున్నారు నా కడుచుకొని కడుచుకొని. ఆ పక్క తిరిగి కొనిగినప్పుడు నిన్న ఏం కనపడలేదని తిక్కనా కొడుకునేది అంటే నన్ను వినపడిందన్నా నీకు. నేను చెప్పు పోయ్ కనపడిందా నీకు? చెప్పు పోయ్ కనపడిందా నీకు? నా నీకు కనపడింది అంటే కదన్నా నువ్వు. లే నీకు కనపడింది అన్నావా? నీకు నువ్వేమని అనుకుంటావని వాళ్ళ ముందర పరుగు పోతుందని ఓకే అన్న కనపడింది అని చెప్పినా. అంటే ఇద్దరం మోసపోయినావు నువ్వు. అంటే నీకేం కనపడలేదా? నిజంగానా నాకేం కనపడలేదు. ఏందరా మీరు వాళ్ళు వాళ్ళు పోతాన్నారు పోయి గుర్రం వేస్తుందాం పైకి ఇచ్చేసి లెక్క పెట్టుకున్నాం తెచ్చుకుందాం పారా. ఏం దొంగలు ఉన్నట్టున్నారు ఇల్లు. వా ఉండండి. ఉండు 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 ఉండు. నువ్వు చేసిన పనికి మోసపోతే చూదురా. తెలిసిన వాళ్ళు అనుగే పోతేలేనా? నువ్వు ఒక మాట చెప్పచ్చు కదా. ఓ అన్నా ఓ వేణన్నా నా వేణన్నా. అడగరా శివా. ఏంటి ఇంత మోసం చేసివి? ఏ స్వర్గం కనపడితే అది ఇది అంటే ఇవన్నీ తప్పుడు కుదలని చెప్పినావు. మా ఇద్దరికి కనపడలేదన్నా. స్వర్గం కనపడలేదు, రంభ కనపడలేదు మాకు. చెప్పండి అన్న. నీది న్యాయం కాదు ఇది. పట్టుకోరా తోక పట్టుకోరా పట్టుకుండాలేనా? ఏంది కనపడలే మీకు? ఏం దీనికి ఊరికే స్వర్గం కనపడుతుంది అది ఇది అంటే మా వాడు మోమాట పడినాడు. నేను మోమాట పడి ఏంది లేనిపోయినమని చెప్తి నేను కూడా ఆనా కొడుకు లేనిపోయినమని చెప్పినాడు వాడు. తప్పుడు ఇట్లా మోసం చేసేది. అయ్యో ఎన్ని పాపాలు చేసినారు పాపాలా? ఏంది నన్ను అట్లా అంటావు? పాత్రంగా పల్లెల్లో బతికేవాళ్ళం మేము. మేం పాపాలు చేసేది అని చెప్పు. అయ్యో మీరు పాపాలు చేసినారు కాబట్టి కనపడలే. పాపాలు చేయలేదు కాబట్టి పెద్ద మోసం అన్న. భూమి మీద పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు పాపం చేసింటారు. అయిపోయింటే సిటీలో పెరిగినాడు మోసాలు తెలిసింటాయి. నువ్వు పల్లెలో పెరిగినావు నీతి నిజాయితీ ఉండాలి చూడు. మనం మోసమే చీమలు పుట్టలు పెట్టుకుంటామేనంటే అట్ట మాటలు మాట్లాడుతు నువ్వు నీతిగా మాట్లాడు. మోసం ఎట్లా లెక్కతో కొట్టేసేది మోసం చూడు. లే అడగరా వేణు అడగరా. మాట్లాడరా మాట్లాడరా. ఏంది మా అన్న అదే పనికి పిలుచుకొని వస్తే నువ్వు.
ఈయన డబ్బులు మేక మీద తీసుకుంటామే, మీ పొట్టలు మీరు తీసుకుంటామే, మీరు అంత ఇంత లెక్క పట్టుకొని మా లెక్క మాకు వరదొప్పండి, పొట్టలు మీరు తీసుకొని మా లెక్క మాకు దౌర్జన్యం, దౌర్జన్యం కాదు ఇది, మోసం జరిగింది, మోసం జరిగినప్పుడు గట్టిగా అడగమాకుండా నేను మాట్లాడుతున్నావు, అది కానీ ఇచ్చేది అట్టగలే రోజులు నేను మాట్లాడుతా ఉండు, నా వెనున్నా మన స్నేహానికన్నా విలువ ఏనా, మా అన్న అదే పనిగా పిలుచుకొని వచ్చినాడు ఈయన ఊరికే సతా ఇచ్చేద్దండి ఇంకా డబ్బులు మేము పోతాము, ఏమన్నా నువ్వు చెప్తాను కాబట్టి ఏం లేదు 30,000 ఉంది తీసుకొని పోండి, 30,000 కాదన్నా 80,000 30,000 ఇచ్చేది ఏదన్నా, అది రౌండ్ ఫిగర్ చేసాక 50,000 60,000 ఈయన ఏంది ఇది మోసము, చాలా పెద్ద మోసం ఇది, మా ఊర్లో మీస మీద నిమ్మకాయ నిలబెట్టుకోండి నాతో పెట్టుకోదని చెప్తాను నన్ను, మీరు ఏంది నిమ్మకాయలు నిలబెడతావా, నేను గుమ్మడికాయలు నిలబెట్టి మీసాలు కిందికి దిగినాయి తెలుసా, సర్లే ఎంతో కదా స్వామి నువ్వు లెక్క లెక్క పడదు ఫస్ట్ గుమ్మడికాయలు నిమ్మకాయలు తినేవనా, మా డబ్బులు మాకిన్నా, మా డబ్బులు మాకి ఏం మాట్లాడుకోకుండా 50,000 తీసుకో, తీసుకో తీసుకో నో నో గొర్రె గొర్రె నా ఇచ్చి పెట్టనా, మనం మార్కెట్ పోయి తెచ్చుకున్నాం కాదు, ఇంకో 10,000 వచ్చింది సాల్పన్న మనం మార్కెట్ లో, అది అమెరికా అద్దాలు పని చేయలేదు లే శివ, నీ వల్ల నాకు 30,000 బొక్క ఆ పొట్టేలు బాయ్, 30,000 బాయ్ ఏంది రండు అంతాను, నా తెలిసిన వాళ్ళు అనుకుంటే వాళ్ళే మనకి ఇంత మోసం చేసి పెద్ద మోసం ఉంది నువ్వు ఒక మాట చెప్పాల్సింది, నాకు కనపడలేదు అని అంటే అప్పుడే కొనవే వాళ్ళం కాదు, నువ్వు కూడా కనపడలేదని చెప్పాల్సింది బాయ్, చెప్పినా నేను ఏదో కక్కుర్తి పడి మీరన్నా చెప్పాలి కదా పెద్దోళ్ళు కనపడలేదని, ఉన్నీరానా పదాంరా పోతే పోయింది రానా, మన ఊర్లో అయితే కింద ఇట్లా మోసం చేసే వాళ్ళే లేరు చున్నా, వాళ్ళు చూడరా లెక్క పంచుకుంటున్నారు మన లెక్క అంతా, నువ్వు చేసిన పనికి ఇద్దా వాళ్ళతో ఎట్లా అట్లా లెక్క బీకాలు చూడు, మళ్ళీ ప్లాన్ వేసుకుని వద్దాం, నా ఉద్దర్ సొమ్ము అంటే ఇట్లే నన్ను నిద్ర చేయటం అనేది ఇట్లే ఉంటుంది నా, చూడు మన డబ్బులతో చూడు ఎట్లా అట్లా అంతా 30,000 మళ్ళీ బీక్కుంటాం చూడు, నా ఇసి పెట్టాం రా అన్న, మనము మన తడాక చూపిద్దాం వాళ్ళకు, దిగేదన్నా నీకు మందులకు 20,000 కావాలి కదా, అవునా 20 పెట్టుకో, ఈ 10 నాది కమిషన్, సరే అన్న సరే, పర్సెందుకు ఇంకా ఖాళీ అయిపోయింది పారేసన్న, దేవునా కట్టిపిస్తున్నా లెక్క అంతే మనం గొర్రె మిగిలి గొర్రె లెక్క మిగిలి అద్దలు ఉన్నవి సలవద్దు అని ఉంటా అమెరికాలో అటు ఉంటా, అబ్బబ్బా నిజంగా అంటే ముట్ట మబ్బులు కమ్ముకుంటున్నట్టు ఆకాశం ఉంటా నిజంగా.